కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆదేశాల మేరకు బద్వేలు టౌన్లోని అంబేద్కర్ సర్కిల్ నందు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలోనికి రాకముందు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను నెరవేర్చటం లేదని, గడిచిన మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని, ఇప్పటికైనా నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇందులో జాకీర్ బాషా, శివారెడ్డి, వినయ్, ఐజయ్య, వాల్తాడి దానం, రామసుబ్బారెడ్డి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చూసి నేను రాగానే మీకు సంవత్సరానికి 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తాను అని గారడి మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో వచ్చి 3 సంవత్సరాల 2 నెలలు కావచ్చింది. కనీసం దాంట్లో 50% ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కనీసం అన్ని డుమ్మక్కు మాటలు చెప్తూ, మా గారడి మాటలు చెప్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మోసపూరితమైన పరిపాలన చేస్తూ యువతను మోసగించుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా రేపు 2024 జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆ యువతే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు, ఓటుతో బుద్ధి చెప్తారు అని ఖచ్చితంగా నేను మీ మీడియాతో తెలియజేస్తున్నాను. 2024 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఖాయం, ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావడం ఖాయం అని నేను ఈ మీడియాతో తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.